మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకంగా భావిస్తున్న లెటర్ను నిన్హైడ్రిన్ పరీక్షకు పంపించేందుకు సిబిఐ కోర్టు అనుమతించింది. నిన్హైడ్రిన్ పరీక్ష చేయిస్తే లెటర్లో ఉన్న అక్షరాలు చెరిగిపోయే అవకాశం ఉన్నందున కోర్టు పర్మిషన్ కోరిన సిబిఐ ఆల్టర్నేటివ్గా సాక్ష్యం కోసం ఒరిజినల్ కాపీని సర్టిఫైడ్ కాపీలుగా మార్చుకుంటామని కోర్టును కోరింది. అందుకు అంగీకరించిన సిబిఐ ప్రత్యేక కోర్టు ప్రధాన న్యాయమూర్తి నిన్హైడ్రిన్ పరీక్ష చేయించాలని అనుమతిస్తూ ఆదేశాలను జారీ చేశారు. ఢిల్లీలోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ సిఎఫ్ఎస్ఎల్కు ఈ లెటర్ను పంపిస్తారు. గతంలో అంటే 2021లో ఓసారి ఈ లెటర్ను సిఎఫ్ఎస్ఎల్కి సిబిఐ పంపించింది. అయితే అప్పుడు ఈ లెటర్ వివేకానే రాశారా లేదా అనే ప్రశ్నను మాత్రమే సిబిఐ అడిగింది. దానికి ఆ లెటర్ వివేకానే రాశారని, ఆయనతో ఆ లెటర్ను బలవంతంగా రాయించారని సిఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఈసారి లెటర్లో కనిపించకుండా ఎవరివన్నా వేలుముద్రలు ఉన్నాయా అనేది సిబిఐ డౌట్. అందుకే లెటర్ను నిన్హైడ్రిన్ పరీక్ష చేయించాలని కోర్టు అనుమతి కోరింది. అసలు నిన్హైడ్రిన్ పరీక్ష అంటే ఇది ఒక కెమికల్ డెవలపర్. ఓ పేపర్పై వేలుముద్రలు పడితే ఆ ముద్రల్లో చెమట, ఆయిల్ లాంటి పదార్థాలు కూడా ఉండిపోతాయి. ఆయిల్లో ఉండే అమైనో యాసిడ్స్తో ఈ నిన్హైడ్రిన్ రీఏజెంట్ రియాక్షన్ జరిపి ఓ బ్లూ పర్పుల్ కలర్ స్టెయిన్ ప్యాటర్న్ను ఏర్పరుస్తుంది. సో ఆ లెటర్ మీద కనబడకుండా ఉన్న వేలిముద్రలు ఏమన్నా ఉన్నా తేలిపోతుంది. సిబిఐ పోలీసు అధికారులకు అవి ఎవరివి అనే విచారణకు ఈ పరీక్ష సహాయపడుతుంది. ఇప్పుడు వివేక హత్య కేసులో లెటర్పై ఎవరెవరు వేలిముద్రలు ఉన్నాయి అనేది ఈ నిన్హైడ్రిన్ పరీక్ష ద్వారా తేలిపోనుంది.